అంబాజీపేటకు చెందిన ఎర్రప్రగడ సూర్యతేజ కొబ్బరికాయలు నిల్వ చేసే గోడౌన్లో గోధుమ త్రాసాల్చోలు చేసింది. అందులో పనిచేసే వ్యక్తి పామును చూశానని సూర్యతేజకు తెలియపరచగా వెంటనే సూర్యతేజ స్నేక్ వామను పిలిపించి పామున్న స్థలంలో కొబ్బరికాయలు ఖాళీ చేసి చూడగా ఆ పాము వెంటనే మురికి నీరు వెళ్లే డ్రైన్లోకి వెళ్లడంతో నేరుగా గొట్టాలతో గెంటి లోపల ఉన్న పామును బయటకు రప్పించి చాకచక్యంగా పట్టుకున్నారు. కొబ్బరికాయలు మొన్నటి దాకా కురిసిన వర్షాలకు అయ్యి చుట్టుపక్కల అంతా మునిగిపోవటం వల్ల ఈ కొబ్బరికాయ వ్యాపారం చేసి రాసుల్లో అయ్యి కూడా దూరిపోతున్నాయి. అలాగే ఇందాక కూడా సిరిపల్లి గ్రామం ముత్తశ్వరంలో పాము కూడా పట్టుకోవడం జరిగింది. ఈ వర్షాలకి ఎడతరపు తిరగకుండా వర్షాలు ఎక్కువ కొట్టడం వల్ల పాములు అన్ని కూడా ఇళ్లలోకి అలాగే కొబ్బరికాయ రాసుల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. ప్రజలందరూ కూడా పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్యన కొత్తగా రోడ్లు వేసారు, హైవే రోడ్లు వేయటం వల్ల ఈ రక్త పింజరు పాములు కూడా కొత్తగా వస్తున్నాయండి. ప్రజలందరూ కూడా అది రక్త పింజరు కాదు, కొండసెలవు అనుకుని దగ్గరికి వెళ్ళటం కూడా జరుగుతుంది. చాలా మంది కరటం చనిపోవటం కూడా జరుగుతుందండి. ప్రజలందరూ కూడా రక్త పింజరు పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, అలాగే నైట్ పూట అయ్యి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టార్చ్ లైట్ అయ్యి వేసుకుని పిల్లలు అయ్యి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి. ఎక్కడైనా పాము వస్తే నాకు వెంటనే సమాచారం అందేవండి. సమాచారం మేరకు నేను వచ్చి ఈ పాములు పట్టుకుని సురక్షితమైన ప్రాంతంలో వదిలేస్తామండి. దయచేసి ఎవరు పాములు కూడా చంపద్దు. ఫోన్ చేశారండి, ఫోన్ చేసిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ఆ కొబ్బరికాయ రాసి అంతా కూడా తిరగేశారు. తిరగేయటంతో ఇందులో ఉన్నది గోధుమ తాసు పాము అండి, సుమారు 4 అడుగుల పైనే ఉంది. ఇది కొబ్బరికాయలు మొన్నటి దాకా కురిసిన వర్షాలకు అయ్యి చుట్టుపక్కల అంతా మునిగిపోవటం వల్ల ఈ కొబ్బరికాయ వ్యాపారం చేసి రాసుల్లో అయ్యి కూడా దూరిపోతున్నాయి. అలాగే ఇందాక కూడా సిరిపల్లి గ్రామం ముత్తశ్వరంలో పాము కూడా పట్టుకోవటం జరిగింది. ఈ వర్షాలకి ఎడతరపు తిరగకుండా వర్షాలు ఎక్కువ కొట్టడం వల్ల పాములు అన్ని కూడా ఇళ్లలోకి అలాగే కొబ్బరికాయ రాసుల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. ప్రజలందరూ కూడా పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్యన కొత్తగా రోడ్లు వేసారు, హైవే రోడ్లు వేయటం వల్ల ఈ రక్త పింజరు పాములు కూడా కొత్తగా వస్తున్నాయండి. ప్రజలందరూ కూడా అది రక్త పింజరు కాదు, కొండసెలవు అనుకుని దగ్గరికి వెళ్ళటం కూడా జరుగుతుంది. చాలా మంది కరటం చనిపోవటం కూడా జరుగుతుందండి.